తీపి పురుపు వగలు చేదు శరకృచు లోకల్ కిచెన్. ఆఫ్టర్ ద బ్రేక్ మన నెక్స్ట్ ఐటమ్ కొంకిణి మచ్చి. అది ఎలా తయారు చేయాలో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మరి కొంకిణి మచ్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పనిసరిగా అండి. కొంకిణి మచ్చి తయారు చేయడానికి పాంఫ్రెట్ ఫిట్, అంటే మనం చందువ అంటాం అండి, పాంఫ్రెట్, అది చందువ ఫిష్ కావాలి. దాన్ని పీసెస్ కట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ విత్ బోన్తో పీసెస్ కట్ చేసుకోవాలండి. తర్వాత ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్, కొద్దిగా మిరియాలు, ఉప్పు, చింతపండు రసం, పసుపు, కారం, కొబ్బరి, ఇది పేస్ట్ తయారు చేసుకున్నామండి. అదేంటంటే కొబ్బరి, ఆనియన్స్ ప్లస్ పెప్పర్కార్న్స్ ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని పేస్ట్ తయారు చేస్తామండి. ఇది ఈ పేస్ట్ అంటే కొద్దిగా కొన్ని ఆనియన్స్ ఇప్పుడు వాడతామండి, కొన్ని ఆనియన్స్తో పేస్ట్ తయారు చేస్తాం. స్టవ్ వెలిగించాం. దీనికి కూడా మనం గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాం. చాలు, ఇది ఏం వెరైటీ అని చెప్పారండి? ఇది పాంఫ్రెట్ అండి, అంటే చందువా. చందువా వెరైటీ అంటే దీని స్పెషాలిటీ ఏంటి? ఏంటండి, సింగిల్ బోన్ ఉంటుందండి. ఫిష్లో బోన్స్ ఉంటాయి సాధారణంగా, ముళ్ళు తినడం కష్టంగా ఉంటాయి. ఇది అలా ఉండదండి, డైరెక్ట్ ఒకటే బోన్ ఉంటుంది కాబట్టి ఫిష్ హ్యాపీగా తినొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. దీంట్లో ఫస్ట్ నేను ఆనియన్స్ వేస్తున్నా. శ్రీనివాస్ గారు చెప్పండి, కొంకిణి మచ్చి దీని పేరు కదండి, అంటే ఇది ఏ ప్రాంతంలో వారు ఎక్కువ చేసుకుంటారు? కొంకిణి ప్రాంతంలో చేసుకుంటారండి, అందుకనే దీన్ని కొంకిణి మచ్చి అంటారు. చాలా ఫేమస్ డిష్ అండి ఇది. అంటే కొబ్బరి పెప్పర్ ఫ్లేవర్తో ఉంటుందండి, మన ఫ్రెష్ కొబ్బరి. డ్రై కోకోనట్ కూడా తీసుకోవచ్చు, కానీ డ్రై కోకోనట్ వల్ల ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. మనం ఆయిల్ ఎలాగో యూజ్ చేస్తాం, పచ్చి కొబ్బరిలో ఉండే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఇందులో నేను కొద్దిగా మిరియాలు వేస్తున్నా. ఆల్రెడీ మిరియాల పేస్ట్ కూడా తయారు చేశాను నేను, కొద్దిగా మిరియాలు వేస్తున్నాను. మిరియాలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి, ఆనియన్స్ ప్లస్ మిరియాలు, ఈ మూడు కలిపి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను. ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాను, పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ మూడింటిని ఫ్రై చేసామండి మనం, ఫ్రై చేసి పేస్ట్ చేస్తాం. ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం. కొంకిణి మచ్చిలో ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసాం కదండి, ఆ పేస్ట్ ఎలా తయారు చేసామంటే కొబ్బరి, ఉల్లిపాయలు, మిరియాలు ఈ మూడింటిని ఫ్రై చేసుకుని మనం పేస్ట్ తయారు చేసుకుంటామండి. ఆ పేస్ట్ని ఇప్పుడు మనం వాడుతున్నాం. ఆల్రెడీ ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొద్దిగా నేను కారం వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా వాటర్ పోయండి. సరిపో ఇందులో ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ వేస్తున్నాము. ఇది పసుపు ఉప్పుతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. వీటిని మనం ఏం బాయిల్ ఏం చేయలేదు. ఈ కొంకిణి మచ్చిని మనం దేంతో సర్వ్ చేస్తామండి? ఇది వాళ్ళు పులావ్తో తింటారండి, రోటీతో తింటారు, పులావ్తో తింటారు. ఫ్రెష్గా ఉన్నది వల్ల కుక్ అయిపోయింది, అంటే 80% కుక్ అయిపోయిందండి. మనం ఇందులో చింతపండు రసం వేస్తున్నాం. కొద్దిగా వాటర్ పోయింది.
ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. చాలా త్వరగా అయిపోయింది కదండి డిష్. సర్వ్ చేసుకుందామా? ప్లేట్ తీసుకోండి. గార్నిష్ చేద్దామండి. క్యారెట్ తో ఉల్లిపాయ అండి. కొంకణి మిర్చి రెడీ. చాలా బాగుందండి చూడడానికి. చూసారు కదండి కొంకణి మచ్చి తయారు చేసే విధానం. కొబ్బరి, ఉల్లిపాయలు, మిరియాలు ఈ మూడింటిని పేస్ట్ చేసి మెయిన్ ఆ పేస్ట్తో ఈ డిష్ తయారు చేశారండి. చాలా వెరైటీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కొంకణి మచ్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాంఫ్రెట్ ఫిష్ 500 grams, ఉల్లిపాయలు 100 grams, కొబ్బరి 50 grams, చింతపండు రసం 3 tablespoons, మిరియాలు 1 tablespoon, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చిల్లీ పౌడర్ 1 teaspoon. ఫస్ట్ ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్, పెప్పర్కార్న్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పెప్పర్కార్న్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ అంటే ఉల్లిపాయలు, మిరియాలు, కొబ్బరి ఈ మూడాటిని ఆయిల్లో ఫ్రై చేసుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా వేసి ఆ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసి వాటిని కూడా అందులో దాంతోపాటు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, కారం, పసుపు వేసి బాగా కుక్ అవనిచ్చి సర్వ్ చేసుకోవచ్చు. కదండి మా ఎపిసోడ్లో కస్తూరి మచ్చి, కొంకణి మచ్చి తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న బ్యూటీ టిప్ చెప్తానండి. అదేంటంటే అరటిపండు గుజ్జులో తేనె వేసి బాగా కలిపి దాన్ని ఫేస్కి ప్యాక్లాగా వేసుకుని 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ఫేస్లో చాలా గ్లో వస్తుందండి. మరి మా చిట్కా యూజ్ చేస్తారు కదా. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.